चंद्रच्छताम् अयम् उपस्थम् भवतु दीपं ज्योतिः ब्रह्मा दीपं सर्वतमोपहम् दीपे गुरु ब्रह्मा भगवान् चलचित्र नामधेयरी राजराजेश्वरी మూలే తత్ర స్తోబ్రహ్మ మధ్యే మాతృనాస్తుదా పుష్పో సారీకాక్షాయ నమః అందర్ పుండరీకాక్షాయ తే గణాధిపతయే నమః నిర్వాజనీవతే దీనా ఆవాహ్యామి సువర్ణత్తకస్య సింహాసనం సోర్పయామి పాదయోః పాద్యం సోర్పయామి मुखे शुद्धाचमी सर्पयामी उपचारिक स्नानानि सर्पयामी श्री 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 महागणाधिपतये नमः सिद्धि बुद्धि समेत महागणाधिपतये नमः उपचारिक स्नानानि सर्पयामी गंधस्वर्गन्धां धारयामि कुंकुमा हरिद्रा विले गणाध्यक्षाय नमः पालचन्द्राय नमः वक्रतुण्डाय नमः शूर्पगण्डाय नमः हेरम्भकर्ये नमः सत्ये नमः विफलाय नमस्तस्ते సాక్షాత్ దీపం దర్శయామి పుష్పిణి బృహస్పతి ప్రసూత స్థానో మూర్ఛంతు కుంభసః శ్రీ మహా మంగళనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః మహాకాళీ మహాలక్ష్మి గర్భం తీసుకో మహాసరస్వతీ దేవతాశ్రమర్తిని మాతాకి పార్వతీ పరమేశ్వర గురు బ్రహ్మ పరవానికి దేవోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఓం ధ్రువం దేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చైత్ర చరణం వరుణాయ నమః ఓం బృహస్పతి నక్షత్రం సార్ ఇప్పుడే బద్మనాయక ప్రొడక్షన్స్ తయారు చేయబోతున్న ఉద్యమ సింహం ఫిల్మ్ ముహూర్త్ జరిగింది. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను, ఎందుకంటే నేను చేసిన 500 ఫిల్మ్స్లో ఇది వజ్ర క్రీడంలాగా అవబోతుంది. నేను ఇప్పుడే ఫస్ట్ ఫిల్మ్ చేసే ఫీలింగ్లో ఉన్నాను, ఎందుకంటే నేను చేసిన ఇంతవరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్, ఇమాజినరీ క్యారెక్టర్. అక్కడెక్కడ ఒకటి రెండు హిస్టారికల్ క్యారెక్టర్ చేశాను, కానీ ఇదు
మన పక్కనే ఉన్న జన మధ్య అంత కొబ్బ పాపులారిటీ, లీడర్షిప్, యూనో ఫైటర్, సో హీ స్టిల్ లివింగ్ విత్ అస్. నేను ఆ క్యారెక్టర్ చేయబోతున్నాను అని ఫీల్ అయితే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. నాకు ఈ క్యారెక్టర్ డిసైడ్ చేసిన రైటర్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. అందరికీ తెలుసు కేసీఆర్ గురించి, సచ్ ఎ ఫైటర్, గ్రేట్ ఫైటర్. సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్, వెరీ చైల్డ్ లైక్ అండ్ రియలీ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఫస్ట్ ఫిల్మ్. చాలా రోజుల తర్వాత నేను నేర్చుకున్నది, నా ఎక్స్పీరియన్సు అన్నీ ఈ ఫిల్మ్లో నేను వేయబోతున్నాను. ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో ఏమేమి దొరికిందో అదన్నీ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా, నేను ఎప్పుడూ ఇంతవరకు నేను టీవీలో చూసేవాడిని, బట్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ స్టడీ చేయడానికి వాళ్ళ ఒరేషన్ చూస్తే నాకు భయం వస్తుంది. ఎందుకంటే చాలా మామూలుగా మాట్లాడతారు, కానీ దాంట్లో ఒక ఫైర్ ఉంది, ఒక అది చాలా కష్టం. అది చూడడానికి వాళ్ళు చేస్తారు, బట్ యాక్ట్ చేయడానికి అది చాలా కష్టంగా ఉంది. నేను అబ్జర్వ్ చేశాను, చేస్తుంటాను. డైరెక్టర్ గారితో, రైటర్ గారితో ఈ తెలంగాణ స్ట్రగుల్ గురించి బుక్స్ అడిగాను. సో ఒక వారం నుంచే ఈ స్టడీలో నేను ప్రయాణిస్తున్నాను. అదే నా భయం. ఇప్పుడు అదే ఫస్ట్ ఫిల్మ్ చేసేలా నాకు ఉంది. ఈ తెలంగాణ కే సిరి, నేను ఉద్యమంలో పాల్గొన్నాను. అయితే ప్రత్యేక రాష్ట్రమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏకైక లక్ష్యంగా మన కేసీఆర్ చాలా ఉద్యమాలు నడిపించారు. చివరికి తెలంగాణ ఎలా తెచ్చారు, తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా ఎలా తీసుకెళ్తున్నారు, అదేవిధంగా ప్రజలు కూడా వచ్చిన తెలంగాణను తెలంగాణ ద్రోహులు, తెలంగాణ దొంగల చేతిలో పెట్టద్దని, దొరల చేతిలో పెట్టాలని, ఒక ఉద్యమ నాయకుని చేతిలో పెట్టాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అనుకున్న దానికంటే ఎక్కువ బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు. ఇలాంటి అంశాలన్నింటినీ మేళవించి స్క్రిప్ట్గా తయారు చేయడం జరిగింది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. తెలుసు, చెప్తాం. సస్పెన్స్ అది, ఇది అన్ని ప్రాంతాల వారికి నచ్చే విధంగా ఉంటుంది. పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని ప్రాంతాలు, ఆల్ ఓవర్ ఇండియా నచ్చే సినిమా. అయితే మంచిగా ఉన్నది స్క్రిప్ట్, అందరికీ నచ్చుతుంది, ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఉద్యమ ప్రస్థానం ఇది ఈరోజు మొదలుపెట్టి రెగ్యులర్ షూటింగ్ జూలైలో స్టార్ట్ చేసి నవంబర్ 29 దీక్షా దివస్ రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నాము. నవంబర్ 29. నన్ను నమ్మి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు, అలాగే నన్ను నమ్మి పాత్ర చేస్తున్న నాజర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్క్రిప్ట్ విషయంలో నాకు సహకరించిన మీడియా మిత్రులకు, యూనివర్సిటీ మిత్రులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 100% న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. సెలవు తీసుకుంటున్నాను. నేను ఈ సినిమాకి రచయితగా పనిచేస్తున్నాను. ముందుగా ఒక అత్యద్భుతమైన అవకాశం ఇది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మలుపు అనేది ఉంటుంది లైఫ్లో.
అవును, రచయితగా నేను ఇప్పటి వరకు నేను చేసిన చాలా సీరియల్స్ కానీ సినిమాలు కానీ నాకు ఒక స్థాయిని తెచ్చిస్తే ఇది నా స్థాయిని మరింత గొప్పగా చేసే సినిమా అవుతుంది. నాకు ఉద్యమము, ఈ తెలంగాణ ఉద్యమం అంటే చాలా ఆసక్తి. నేను ఆ ఉద్యమంలో చూస్తూ రోమాంచితంగా కన్నీరు పెట్టిన రోజులు అండ్ కోపంతో ఊగిపోయిన రోజులు, ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన రోజులు చాలా ఉన్నాయి. కేసీఆర్ గారితో నాకు ప్రత్యక్షమైన అనుబంధం ఉంది. నేను వృత్తిపరంగా కేసీఆర్ గారితో ఆ ఇంట్లో గడపడం కూడా జరిగింది. కేటీఆర్ గారితో రేపు రిజల్ట్ వస్తుందనగా నేను ఒక పాట రాసి ముందే ఊహించి, ఒంటరిగా అడుగేశావు అందరికీ బాట అయ్యావు ఈ విజయం నీదే కేసీఆర్ అంటూ రాసిన పాట, ఆ రోజు రిజల్ట్ కంటే ముందే వారిని ఇంటి దగ్గర కలుసుకోవటము, ప్రత్యక్షంగా వారికి విన్నవించటము, ఆ ఆడియో ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి అంటే ప్రత్యక్షంగా నేను తెలంగాణ గురించి చాలా పుస్తకాలు చదివాను, కవిత్వాలు రాశాను. చాలా ఎగ్జైట్గా ఉండేది నాకు, అంటే నా వృత్తిలో భాగంగా కాకుండా నేను ప్రవృత్తిగా రచయితగా నేను చేసిన ప్రయాణం ఈ సినిమాకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఎంతో ప్రేమతో అభిమానంతో నమ్మకంతో కల్వకుంట్ల నాగేశ్వరరావు గారికి ఇచ్చినందుకు వారికి సర్వదా ఈ జీవితం రుణపడి ఉంటుంది. నాన్నగారు మా తాతగారు కూడా కేసీఆర్కి చాలా దగ్గర ఉండేవాళ్ళు. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమం అనేది చాలా చాలా అందరికీ అనిపించేది ఏంది, ఏదో వచ్చేసింది కదా అన్నట్టు కాదు, చాలా కష్టపడితే వచ్చింది. ఈ కష్టంలో ఉన్న విషయం అనేది చాలా టీవీ మీడియా అప్పుడు ఎంత చూపించినా కూడా ఇప్పటికీ పూర్తి జనాలకు ఆ కష్టం అంత ఈజీగా అర్థం కాదు. కానీ ఈరోజు నాకు తెలిసింది, నా నిన్న సాయంకాలం ఫోన్ చేసి ఒక కేసీఆర్ గారి గురించి మేము ఉద్యమ సింహం అని ఒక బయోపిక్ తీస్తున్నామండి, మీరు ప్రారంభ పూజకు రావాల్సిందిగా నాకు ఫోన్ రాగానే నేను చాలా సంతోషించాను. ఈ సినిమా యొక్క సంకల్పం, ఈ బయోపిక్ సంకల్పం అనేది మహానటి ఎంత గొప్పగా అయితే అద్భుతంగా ప్రజలను ఆకర్షించిందో దానికి అవి అత్యంత ఎత్తులో, అంటే దానికంటే ఎన్నో వేల రెట్లలో సహస్రాధిక ఫలితంతో ఈ యొక్క సినిమా ముందుకు వెళ్ళి, అలాగే నాజర్ గారు నాకు చిన్నప్పటి నుండి మంచి అభిమాని, నేను ఆయనతో ఈరోజు కలిసినందుకు చాలా నేను చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను. Okay. అందరూ